ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. 90వ దశకం నాటి అల్లర్లలో అనేక దేవాలయాలు శిథిలమైపోయాయి. ఇందులో అనంత్నాగ్లోని షాంగూస్ తాలూకాలోని ఉమా భాగవతి ఆలయం కూడా ఒకటి. అత్యంత శక్తివంతమైన ఈ ఆలయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కదిలించలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పూనుకోవడంతో ఈ ఆలయంలో కదలిక వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని తెరిపించారు. ఉమా భాగవతి దేవి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. 34 తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1990లో కూల్చివేసిన ఉమా భాగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరించినట్లు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధితో పాటు లోయలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బారారింగన్లోని ఉమా భాగవతి ఆలయం అత్యంత పురాతనమైంది. కూల్చివేయటానికి ముందు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవటానికి జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలి వస్తుండేవారు. ఈ ఆలయం బ్రహ్మకుండ్, విష్ణుకుండ్, రుద్రకుండ్, శివశక్తి కుండ్లతో సహా 5 నీటి బుగ్గల మధ్య ఉంటుంది. ఉమానగ్రి పరిసర ప్రాంతాల గ్రామస్తులు కాశ్మీర్లోని ప్రశాంతతమైన రోజులను గుర్తు చేసుకున్నారు. అడవి మధ్య ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి మానసిక ప్రశాంతత కోసం వచ్చేవారమని తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరవడంతో కాశ్మీర్ పండిట్లతో పాటు ముస్లింలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా అనేక పురాతన దేవాలయాలను కూడా తెరిపిస్తున్నారు. సమాజం కలిసిమెలిసి ఉండేట్లుగా చొరవ తీసుకుంటున్నారు. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.